సెక్రటేరియట్ లో మంత్రి పద్మారావుని మీట్ అయ్యారు. కొరియాకు చెందిన ఐవైఎఫ్ ప్రతినిధులు. ఈ ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ సంస్థ యువత్తో కలిసి పనిచేస్తుందన్నారు మంత్రి. యూత్ లో స్కిల్స్ పెంచేలా సంస్థ వర్క్ చేస్తుందన్నారు. ఇంత పెద్ద సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నందుకు కొరియా ప్రతినిధులకు థ్యాంక్స్ చెప్పారు మినిస్టర్. ఈ సందర్భంగా సీమన్ క్లాసికల్ సింగర్స్ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాతో ఒక ఎంబోయో చేసేసుకుందాం, దాని తర్వాత సీఎం గారు వచ్చిన తర్వాత ఆయనతో డిస్కస్ చేసి, అంటే ఇది వరల్డ్లోనే కొరియా తర్వాత ఇది మన సెకండ్ హైదరాబాద్ అంటే ఒక గర్వకారణంగా ఉంటుంది. యూత్ డెవలప్మెంట్స్కి అంతా, స్కిల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చాలా రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళ దగ్గర. ఇదే ముఖ్యమంత్రి గారే డిస్కస్ చేయాల్సి ఉండేది. అనుకోని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వెళ్ళడం జరిగింది. యూత్ మినిస్టర్గా మళ్ళీ నాకు చెప్పిన వాళ్ళని రిసీవ్ చేసుకొని మాట్లాడి పంపించండి. దాని తర్వాత సెకండ్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళ సబార్డినేట్స్తున్నారు, ఆ తర్వాత మా డైరెక్టర్ వీళ్ళంతా కలిసేసి వాళ్ళతో డిస్కస్ చేసి వెనకసరి మేము డెసిషన్ తీసుకుంటాం. ఎనీహౌ మొత్తం వరల్డ్ వైజ్లో కొరియా తర్వాత మన హైదరాబాద్